హాయ్ హలో నమస్తే గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు పరశురాం పెట్ల హీరో విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కిన రెండో సినిమా ది ఫ్యామిలీ స్టార్ ఈ సినిమాపై రివ్యూలన్నీ పూర్తి నెగిటివ్గా ఉన్నాయి థియేటర్ల దగ్గర ఆడియన్స్ టాక్ కూడా ఘోరంగా ఉంది ఒక్కరంటే ఒక్కరు కూడా సినిమా పర్లేదనే మాట అనడం లేదు టాలీవుడ్లో ఆల్ టైమ్ డిజాస్టర్స్ అయిన బ్రహ్మోత్సవం అజ్ఞాతవాసి సినిమాలతో కూడా ఈ ఫ్యామిలీ స్టార్ను కొందరు రివ్యూర్లు పోల్చుతున్నారు విజయ్ దేవరకొండకు వంద కోట్ల వసూళ్లు సాధించిన సినిమా ఇచ్చిన పరశురాం అంత ఘోరంగా ది ఫ్యామిలీ స్టార్ను తెరకెక్కించడం ఏంటనే సందేహంతో చూసొద్దామని సినిమాకు వెళ్ళాను ఫస్ట్ హాఫ్ చూశాను పర్లేదుగా మరీ అంత ఘోరంగా లేదే అనుకున్నాను సెకండ్ హాఫ్ చూశాను ఈ సినిమాకు వచ్చిన నెగిటివ్ టాక్ కారణమేంటో అర్థమైపోయి థియేటర్ నుంచి బయటకు వచ్చేశాను ది ఫ్యామిలీ స్టార్ సినిమా రివ్యూలన్నీ చెబుతున్నంత ఘోరంగా అయితే లేదు విజయ్ సినిమాను వెనకేసుకురావడం కాదు కానీ ఓవరాల్గా సినిమా యావరేజ్ అనిపించింది రొటీన్ స్టోరీ లైన్ మూలాన రివ్యూవర్లకు ఆడియన్స్కు బహుశా డిజాస్టర్ అనిపించి ఉండొచ్చు దర్శకుడు పరసరం పెట్ల రాసుకున్న కథ బాగుంది తెరకెక్కించడంలోనే తడబాటు కనిపించింది ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన కుర్రాడు కుటుంబ బాధ్యతలను భారంగా భావించకుండా ఎలా జీవించాలి ఉన్నంతలో కుటుంబాన్ని సంతోషంగా ఎలా చూసుకోవాలి ఈ స్టోరీ లైన్ వినగానే తెలుగులో ఎన్ని సినిమాలు ఈ కథతో రాలేదు అనిపిస్తుంది ది ఫ్యామిలీ స్టార్ సినిమాకు ఇంత నెగిటివ్ టాక్ రావడానికి ఇదే ప్రధాన కారణం ఒకే స్టోరీ లైన్తో వచ్చిన చాలా సినిమాలు సూపర్ హిట్లు కొట్టిన చరిత్ర టాలీవుడ్లో ఉంది అలాగే బాక్సాఫీస్ వద్ద పడిన సినిమాలు కూడా ఉన్నాయి సూపర్ హిట్ అయిన దూకుడు కాంబోలో తెరకెక్కిన ఆగడు డిజాస్టర్ అయినట్లు గీత గోవిందం కాంబో ది ఫ్యామిలీ స్టార్ విషయంలో బెడిసి కొట్టింది సక్సెస్ఫుల్ కాంబోలో ప్రతిసారి సక్సెస్ రావాలని రూలేం లేదు ఈ విషయం విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబోతో మరోసారి రుజువైంది విజయ్ దేవరకొండ అంటే గిట్టని బ్యాచ్ ఒకటి ఉంది వీడి సినిమాలపై నెగిటివిటీ స్ప్రెడ్ చేయడమే ఆ బ్యాచ్ పని ఫ్యామిలీ స్టార్ టీజర్ ట్రైలర్ సాంగ్స్ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ ఇలా ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా సోషల్ మీడియాలో పోస్టుల రూపంలో థియేటర్ల బయట మీడియా మైకుల ముందు మౌత్ ట్రాక్ రూపంలో విజయ్ సినిమాకు వీలైనంత డ్యామేజ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు అందువల్లే యావరేజ్గా ఉన్న ఈ సినిమాకు పని కట్టుకుని మరి డిజాస్టర్ ట్రాక్ స్ప్రెడ్ చేస్తున్నారు సినిమా చూసిన నా వరకైతే డిజాస్టర్ సినిమా అంటే ఫస్ట్ హాఫ్ చూసి సెకండ్ హాఫ్ చూసే ఓపిక సహనం లేక థియేటర్ నుంచి బయటకు వచ్చేయటం బ్రహ్మోత్సవం అజ్ఞాతవాసి నాగచైతన్య థ్యాంక్ యూ విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ లైగర్ ఈ ఏడాది విడుదలైన ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాలకు నాకు ఇదే భావన కలిగింది ది ఫ్యామిలీ స్టార్ సినిమా ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ అనే ఉంది అందువల్లే సినిమా ఎలా ఉందని నన్ను అడిగితే మాత్రం యావరేజ్ అని చెప్తా గీతా గోవిందం ఛాయలు ఈ సినిమాలో చాలానే కనిపించడం కూడా మైనస్ అనిపించింది విజయ్ దేవరకొండ పాత్ర విషయానికే వద్దాం గీత గోవిందంలో మంచోడే ది ఫ్యామిలీ స్టార్లోనూ మంచోడే హీరో అన్నాక మంచోడుగానే ఉంటాడు కానీ ది ఫ్యామిలీ స్టార్ అని పేరు పెట్టినందుకు ఏంటో పరమ మంచోడిగా హీరో క్యారెక్టరైజేషన్ దర్శకుడు తీర్చిదిద్దాడు హీరో క్యారెక్టరైజేషన్ మరీ టూ మచ్ అనిపించక మానదు రొట్ట రొటీన్ కథ రాసుకున్న దర్శకుడు సినిమాను తెరకెక్కించిన విధానం సక్రమంగా ఉంటే ది ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రేక్షకులను మెప్పించి ఉండేదేమో అసలే విజయ్ దేవరకొండ ఈ మధ్య వరుస ప్రాపులతో సతమతమవుతున్నాడు సరైన హిట్ కోసం కాచు కూర్చుని ఉన్నాడు గీతా గోవిందం సినిమా తర్వాత దర్శకుడు పరశురామ్కు మహేష్తో అవకాశం వచ్చిన సర్కారు వాడి పాట రూపంలో సో సో సినిమాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది దర్శకుడు పరసరాం కూడా హిట్ అనివార్యం ఇలాంటి టైంలో ఈ కాంబోకు దిల్ రాజ్ బ్యానర్లో అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సిన దర్శకుడు మళ్ళీ గీతా గోవిందం సినిమాని గుర్తు చేసుకున్నాడు మనసంతా గీతా గోవిందం సినిమాని నింపుకొని మైండ్కు మాత్రం ది ఫ్యామిలీ స్టార్ అనే కొత్త కథను రాస్తున్నట్టు సర్ది చెప్పుకొని కథ రాసేశాడు ఒక మధ్యతరగతి కుటుంబం పెళ్ళయి పిల్లలున్నా కూడా కెరీర్లో స్ట్రగుల్స్తో సతమతం అయ్యే ఇద్దరు అన్నలు డోస్ సరిపోలేదు ఒక అన్నను తాగుబోతు చేసేద్దాం తాగుబోతు అంటే ఇలాంటి తాగుబోతు కాదు లక్ష లక్షలు అప్పు చేసి మరీ మందు తాగే మైండ్లెస్ డ్రింకర్ మంచికైనా చెడుకైనా ఒక బామ్మ క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది బామ్మగా ఎవరైతే బాగుంటుంది ఎవరో ఎందుకు ఇదే ఎస్వీసీ బ్యానర్లో ఎస్వీఎస్సీ సినిమాలో చిన్నోడి పెద్దోడి బామ్మగా చేసిన బామ్మ ఉండనే ఉందిగా ఓకే బామ్మ కూడా సెట్ ఇద్దరు స్ట్రగుల్డ్ అన్నలకు ఇద్దరు సర్దుకుపోయే వదినలు ఇల్లు పిల్లలతో సందడిగా ఉండాలి కాబట్టి నలుగురు ఐదుగురు పిల్లలు పర్ఫెక్ట్ ఇప్పుడు కృష్ణవంశీ సినిమాలో మాదిరిగా ఇల్లంతా నిండుగా ఉంది ఈ ఫ్యామిలీ మొత్తాన్ని పోషించే బాధ్యత కలిగిన చిన్న కొడుగ్గా హీరోను చూపించేస్తే సరి మరి హీరోయిన్ ఓ మళ్ళీ అదౌట్ ఉంది కదా ఇంట్లో ఏమైనా ఖాళీ గదులు ఉన్నాయా జాయింట్ ఫ్యామిలీ కాబట్టి కష్టమే అయితే ఇంటిపైన ఒక పెంట్ హౌస్ సెట్ చేస్తే సరిపోతుంది ఖాళీగా ఉన్న పెంట్ హౌస్లో హీరోయిన్కు టూలెట్ బోర్డు చూసి దిగితే మరీ ప్లీప్ ల్యాండ్గా ఉంటుంది కాబట్టి ఆ పెంట్ హౌస్ హీరో వాడుకుంటున్నట్టు చూపిద్దాం ఓకే మరి హీరోయిన్కు ఆ పెంట్ హౌస్ ఎలా ఎలా అధికారు అందకు ఓ ప్లాన్ ఉంది సరే మొత్తానికి హీరోయిన్ ఆ పెంట్ హౌస్లో టెనెంట్గా చేసాం మరి హీరో హీరోయిన్ మధ్య లవ్ పుట్టడం ఎలా హీరో ఏమో సంక్రాంతి సినిమాలో వెంకటేష్ల మై లైఫ్ ఈజ్ డెడికేటెడ్ టు మై ఫ్యామిలీ అంటున్నాడుగా మరి హీరోయిన్తో ప్రేమలో ఎలా పడతాడు ఆ తర్వాత లవ్ స్టోరీలో కాన్ఫ్లిక్ట్ గట్రా ఎలా పాసిబుల్ లవ్ స్టోరీ అంటే గీత గోవింద ఇన్స్పిరేషన్ ఉండనే ఉంది హీరో హీరోయిన్ మధ్య గీత గోవిందల మాదిరిగా ముందు అపార్థం ఆ తర్వాత ఒకరినొకరు చేసుకుంటారు అర్థం ఏంటి ఏంటి కొత్త వరస తరహాలో హీరోయిన్కు ఒక వన్ సైడ్ లవ్ సాంగ్ కాన్ఫ్లిక్ట్ కాన్ఫ్లిక్ట్ ప్రేమ కథలో సంఘర్షణ ఎక్కడ లవ్ స్టోరీ సాఫీగా సాగిపోయి పెళ్లి చేసుకుంటే కథలో ట్విస్ట్ ఏముంది ఓహో రొటీన్ కథ కూడా సినిమా పండాలంటే ఒక ట్విస్ట్ ఉండాలి కదా అయితే కాచుకో హీరోయిన్ ఒక కోటేశ్వరరాలు అదేంటి ఇందాక ఒక మిడిల్ క్లాస్ హీరో ఇంటిపైన పెంట్ హౌస్లో అద్దెకుంటున్నారందరు కదండి అదేనయ్యా కథలో కాన్ఫ్లిక్ట్ హీరోయిన్ ఒక పర్పస్ మీద హీరో ఇంటిపై ఎంటుకుంటుంది అదేంటనేది సినిమాలోనే చూడాలి ఆ పర్పస్ ఏంటో తెలిసి హీరో కోపం వస్తుంది హీరోయిన్కు ఐ లవ్ యూ చెప్పకుండా ఐ హేట్ యూ అనేస్తాడు చెడామడా తిట్టేస్తాడు క్యారెక్టర్లో జీవిస్తున్నట్టు ఆడియన్స్ కన్విన్స్ అవ్వాలి కాబట్టి హీరోయిన్ లాగి చెంప చెంపెప్ప కూడా కొట్టేస్తాడు హీరోయిన్ కోటేశ్వర అని తెలియక ఆమెతో ఇంత లొల్లి పెట్టుకున్న హీరోకు జలకివ్వకపోతే ఎలా అందుకే ప్రేక్షకులు ఊహించే చాలా సినిమాల్లో మాదిరిగానే ఉండే ఒక రొటీన్ ట్విస్ట్ ఈ కథలో కూడా రిపీట్ అవుతుంది ఈ ట్విస్ట్ను ఎన్ని సినిమాల్లో చూడలేదని ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వడం మొదలవుతుంది ఇక అక్కడి నుంచి సెకండ్ హాఫ్లో వచ్చే చాలా సన్నివేశాలు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి హీరో చేసే ప్రతి పని అతిగానే ఉంటుంది అస్సలు నేచురల్గా అనిపించదు హీరోయిన్ కూడా అన్నీ చూస్తూ ఉంటుంది కానీ ఎప్పుడు కోపగించుకోదు ఎందుకంటే హీరోపై ఉన్న ప్రేమ ఆమె నోరును నొక్కేస్తుంది మరి క్లైమాక్స్ ఎలా ప్లాన్ చేశారు ఓహో అదొకటి ఉంది కదా ఏముంది ఇప్పటిదాకా హీరోయిన్ హీరో ఎంతటి మహాన్ తెలుసుకుంది కదా అందుకే ది మ్యాన్ గోవర్తన్ ఎన్ని చేసినా భరించింది అలాంటి హీరోయిన్ ఇంకెంత సుగుణవంతులు అయి ఉంటుంది ఇదే విషయం హీరోకి తెలిసేలా చేద్దాం ఆ విషయం హీరోకి ఎవరు చెప్తారు హీరోయిన్కు ఒక ఫాదర్ క్యారెక్టర్ ఉందిగా చెప్పలేదా రామకృష్ణ నిజమే సారీ సార్ మర్చిపోయాను ఆ హీరోయిన్ ఫాదర్ తన కూతురు గురించి హీరోకు పచ్చి నిజాలని చెప్పేస్తాడు హీరో కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఇంతటి మహానుభావురాలిన నేను ఇన్నాళ్ళ అపార్థం చేసుకుందని జాయ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు క్లైమాక్స్లో హీరోయిన్ సేవ్ చేస్తూ యాజ్ యూజువల్గా ఒక ఫైట్ ఆఫ్టర్ ది ఫ్రైట్ హీరోయిన్ తన కోపాన్ని కుంటగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఒక చెంపదెబ్బ కొడుతుంది కేల్కతం దుకాన్ దుకాణ్ బంద్ ఏదో మిస్ అవుతుంది సార్ ఇంత చేసిన వాళ్ళు అదే చేత్తో హీరో హీరోయిన్ ఒక గ్రాండ్ లొకేషన్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేయొచ్చుగా ప్రొడ్యూసర్ ఫీల్ అవుతాడేమన్నాయా బడ్జెట్ ఇప్పటికే చాలా అయింది సర్లే హార్ట్ కింగ్ని ఎలాగోలా కన్విన్స్ చేద్దాం సుందర్ అడిగి మంచి ట్యూన్స్ ఇప్పించుకుంటే సినిమాకు కార్డ్ వేసేయచ్చు అయిపోయాయి ఇదంతా విన్న తర్వాత ది ఫ్యామిలీ స్టార్ సినిమా ఎందుకు ప్రేక్షకులను నిరాశపరిచిందో అర్థమై ఉంటుంది రివ్యూవర్లు దొరికిందే సందు కదా అన్నట్టుగా దిల్ రాజు సినిమాను అక్షరాలతో హత్య చేస్తున్నారు పెన్నులతో గోయితవి పాతి పెడుతున్నారు ఈ మధ్య సినిమా జర్నలిస్టులకు తాట తీస్తా అని దిల్ రాజు ఓ సందర్భంలో ఎక్కడో అన్నట్టు గుర్తు అది మనసులో పెట్టుకున్నారా ఏంటో అవకాశం వచ్చింది కదా అని హార్టికింగ్ సినిమాకు హ్యాంగింగ్ శిక్ష ఇస్తున్నారు ఓవరాల్గా సినిమా నచ్చలేదేమో కానీ ఫస్ట్ హాఫ్ పర్లేదు మరీ అంత ఘోరంగా ఏం లేదు సెకండ్ హాఫ్ సాగతీతలా కాకుండా సాఫీగా సాగిపోయి ఉంటే ది ఫ్యామిలీ స్టార్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి ఉండేది గీత గోవిందం సినిమా అంత హిట్ కావడానికి ప్రధాన కారణం గోపీసుందర్ అందించిన బాణీలు ఈ సినిమాకు కూడా గోపీసుందరి మ్యూజిక్ కానీ ఆ మ్యాజిక్ మాత్రం రిపీట్ కాలేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు ఏతా వాత చెప్పొచ్చేది ఏంటంటే ప్రమోషన్స్ ఎంత గొప్పగా చేసినా హీరో హీరోయిన్లు కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగినా ప్రొడ్యూసర్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా దర్శకుడి కలంలో దమ్ము లేకపోతే ఏ సినిమా థియేటర్లో నిలబడలేదు విడుదల తర్వాత విమర్శల పాలవక తప్పదు ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మృణాల్ జంట చూడముచ్చటగా ముచ్చటగా ఉంది విజయ్ దేవరకొండ ఇకనైనా కాంబోలను నమ్ముకోకుండా కంటెంట్ను నమ్ముకొని కొత్త దర్శకులకు అవకాశం ఇస్తే పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు ఆ సినిమాల తాలూకా ఫలితాలు రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇదండి ది ఫ్యామిలీ స్టార్ సినిమాకు వచ్చిన టాక్ పై రివ్యూలపై సవివర విశ్లేషణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా బాక్సాఫీస్ పాలిటిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ